వేదికను అలంకరించిన పెద్దలందరికీ ముఖ్యంగా కాపుల రిజర్వేషన్ కోసం రాజ్యసభలో మాట్లాడిన పెద్దల జీవిఎల్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి ఇంత చక్కగా కన్నుల పండగ ఏర్పాటు చేసిన గాదే బాలాజీ గారికి రంగా రాధా రాయల్ ఆ ఆర్గనైజేషన్ వారికి వేదికను అలంకరించిన పెద్దల్లో మా అన్న బొలిశెట్టి శ్రీనివాస్ అన్న గారికి అలాగే అతిరథ మహారథులు ఈ డయాస్ మీద తమ్ముడు అని నన్ను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించిన మా అన్నలందరికీ హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా మంది చెప్పారు, రాజేష్ నువ్వు కాపునాడు మీటింగ్కి ఎలా వెళ్తావు, ఏంటి కాపులకి నీకు సంబంధం, వంగవీటి మోహన్ రంగా గారికి నీకు ఏంటి సంబంధం ఉందని మీరు రంగా గారి మీటింగ్లకు వెళ్తారు అన్న. వచ్చిన తర్వాత చాలామంది చనిపోయిన వాళ్ళకి జోహార్ చెప్పాలి కాబట్టి జోహార్ వంగవీడి చెప్పమని కూడా చెప్పారు. అయితే నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ అడ్డ వంగవీటి గడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ వంగవీటి అడ్డ. ఈ ఆంధ్రప్రదేశ్లో నాకు నచ్చిన, మేమంతా మెచ్చిన మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. సినిమాల్లో ఇప్పుడు ఇందాక మా జీవిఎల్ గారు అన్నగారు చెప్పినట్టు సినిమాల్లో హీరోలు ఉంటారు, ఏం చేస్తే హీరోలు అయ్యారు, అక్కడున్న పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన ఫైట్లు చేస్తారు, లేకపోతే వాళ్ళు తరపున పోరాడతారు విలన్లతో. సినిమాల్లో నటిస్తేనే పేదల తరపున పోరాడినట్టు మనం హీరోలుగా పిలిస్తే, నిజ జీవితంలో పేదల కోసం ప్రాణత్యాగం చేసిన వంగవీటి మోహన్ రంగా గారిని ఏమని పిలాలండి? రియల్ హీరోలకే హీరో ఆయన, ఆయనకి చెప్పాల్సింది జోహర్లు కాదండి. నిజంగానే ఈ రాష్ట్రంలో 200% రంగా గారి పేరు మీద ఒక జిల్లా ఈపాటికే వచ్చి ఉండాలి. అయితే మరి కాపునాడు మీటింగ్కి వెళ్ళాలతో రాజేష్ అన్నారు నాతో. బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్పారండి, చరిత్ర తెలుసుకోలేనుడు ఎప్పటికీ చరిత్ర సృష్టించలేడు. ఎవరు కాపులంటే, మేము అత్యధికంగా ఆరాధించే నాయకుల్లో ప్రధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే, ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో మేము అభిమానించే ఏకైక నాయకుడు వంగవీటి రంగా గారే. ఎందుకు అభిమానించాల్సి వచ్చింది, ఎందుకు కాపుల మీటింగులకు మేము రావాల్సి వచ్చింది, అసలు కాపు అంటే ఏంటి? చాలామందికి మన చరిత్ర, మన కులాల చరిత్ర, మనం అసలు ఈ కులంగా ఎందుకు మారామనే చరిత్ర చాలామందికి తెలియదు. కాపు అంటే ఏంటని అర్థం, కాపలా కాసేవాడా కాపు కాసేవాడా, కాపలా కాసేవాడిని వాచ్మెన్ అంటారు, కాపు కాసేవాడిని సోల్జర్ అంటారు. ఏమండి భారతదేశానికి కాపు కాసేది ఎవరండి? భారత సైనికులు అక్కడ కాపు కాస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో అణగారిన వర్గాలకి కాపు కాయాల్సింది ఈ కాపులే. మన తాత ముత్తాతలు అప్పుడున్న రాజవంశీకులకు, అప్పుడున్న రాజ్యాలకి సైన్యాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి, అప్పుడు వాళ్ళ రాజ్యాల్ని కాపు కాశారు కాబట్టి, వాళ్ళు చేసిన త్యాగాల ఫలితంగా ఈ రోజున మీరు అందరూ కాపులయ్యారండి. చాలా జాగ్రత్త గమనించండి, మనం పుట్టాం ఈ రోజున కాపులు కానీ మీసం మెలేసుకొని తిరగటానికి కారణం ఒకప్పుడు మన పూర్వీకులు చేసిన ప్రాణ త్యాగాలను గుర్తుపెట్టుకోండి. అలాంటి కాపు కాసే వంశానికి వారసులైన మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కాపు కాయాల్సిన బాధ్యత మీకుందా? లేకపోతే ఎవరికైనా కాపలా కాసే బాధ్యతలో ఉందా మీకు? మీరు కాపు కాస్తారా కాపలా కాస్తారా? ఏమండి ఒక నాయకుడిని కేవలం కాంగ్రెస్ పార్టీలో 3 సంవత్సరాలే పనిచేసేటట్టు ఆయన ఎమ్మెల్యేగా, 3 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేని ఏమండి స్కెచ్చెస్ చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? ఇక్కడ నేను ఎవరు కంగారు పడొద్దు, మరి ముఖ్యంగా ఆర్గనైజర్స్, ఏ రాజకీయ పార్టీ గురించి నేను మాట్లాడను, ఏ రాజకీయ పార్టీ నాయకుడిని నేనేమి విమర్శించను, కానీ రంగా గారి గురించి చెప్పాలనుకుంటాను నేను. ఎందుకు చంపాల్సి వచ్చిందండి?
కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఎమ్మెల్యే చేసిన వ్యక్తిని. అదే నేను చాలామంది అంటారు అది వర్గ పోరండి, అది కులాల మధ్యలో పోరండి, లేదా రాష్ట్ర ప్రభుత్వం చేయించిన అచ్చండి అని. ఇప్పుడు ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ జీవీఎల్ గారు ఉన్నారు. ఆయన ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత బలమైందని అవనివ్వండి, ఆయన టచ్ చేసే దమ్ము చేయగలుగుతారా? ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారంలో లేరు, కానీ జీవీఎల్ గారిని టచ్ చేసే దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వద్దా? మరి రంగా గారిని ఎలా చంపారు? కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఆ పార్టీలో ఒక నాయకుడైన జీవీఎల్ గారిని టచ్ చేయలేనప్పుడు, కేంద్ర ప్రభుత్వం అప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉంది, అయినా కూడా ఈ రాష్ట్రంలో అధికార కేంద్ర ప్రభుత్వంలో అధికారంగా ఉన్న పార్టీలో ఎమ్మెల్యేని ఎలా చంపగలిగారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఇరు పార్టీలు తలుచుకుంటే తప్ప రంగా గారి కాలి వెంటుకు కూడా టచ్చలేరు. దీన్ని దారి ఎందుకు తప్పించారు? ఎందుకు చంపారు రంగా గారిని అంటే అది కులం కోసం కాదండి. ఈ కాపు కులం నుంచి కొన్ని వేల సంవత్సరాలుగా కాపు కాసే రక్షించే ఈ కులం నుంచి ఒక్క నాయకుడిగాని వచ్చి ఆ సీఎం కుర్చీపై కూర్చున్నాడా? ఆ పోయిన రాజసం ఈ ఇప్పుడు మనం రాయల్ అని పెట్టుకున్నాం పేరు. రాయల్ అంటే ఏంటి అర్థం? రాయల్ అంటే రాజసం అని అర్థం, పరిపాలించే రాజసం అని అర్థం. ఒక్కసారి ఈ రాయల్ ఆ కుర్చీ ఎక్కిందంటే ఆ కుర్చీ మించి దింపటం భగవంతుడి తరం కూడా కానే కాదు. మన శత్రువులకు తెలుసు మన చరిత్ర, మన శత్రువులకు తెలుసు మనం ఎలా కాపాలో మనల్ని. మన శత్రువులకు తెలుసు ఈ రోజున ఈ కులంలో పుట్టి అమరవీరుడైన వంగవీటి రంగా గారి ఈ మీటింగ్కి వెళ్లకుండా జనాన్ని ఎలా కాపాలో కూడా మన శత్రువులకు తెలుసు. కానీ ఈ మీటింగ్ని ఎలా గ్రాండ్ సక్సెస్ చేసుకోవాలో మనకు తెలుసా అని అడుగుతున్నాను సోదరులరా. చాలా జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పేది. ఒక నాయకుడిని కోల్పోయాం, మళ్ళీ ఇంకొక నాయకుడు వచ్చాడు. ఒకరిని కోల్పోతే మన తప్పు, ఒకరిని కోల్పోతే మనకు తెలియంతనం, రెండోళ్ళు కూడా కోల్పోతే మన చేతకంతనం అవుతుంది. ఇక మీకే వదిలేస్తున్నా నేను. మరి నీకెందుకు రాజేషు, నీకు సంబంధం ఏముంది రాజేషు అని అడగొచ్చు. నేను బొల్సెట్ అన్న కుర్చీ పక్కన కూర్చున్నాను, బొల్సెట్ అన్న పక్కన జీవీఎల్ గారు కూర్చున్నారు. జీవీఎల్ గారు పక్కకు జరిగితే జీవీఎల్ గారి ప్లేస్లోకి బొల్సెట్ గారు వస్తే బొల్సెట్ గారి ప్లేస్లోకి ఎవరు వస్తారు? ఎక్కడున్న కాపు కులం, ఎక్కడున్న కాపు కులం కుర్చీ ఎక్కితే మీరు ఖాళీ చేసిన కుర్చీలో నా జాతి కూర్చుంటుంది వచ్చి. ఏ ఆశ పెట్టుకోవడం తప్ప ఏం తక్కువ ఉంది? ఏం తక్కువ ఉంది? జనంలో ఎప్పుడో రాజుల కాలంలో పలానా క్షత్రియులే పరిపాలించాలని రూల్ ఉంది, అణగారిన వర్గాలు ఎక్కువ మంది ఉండిపోతున్నారు కింద. కాబట్టి ఎవడైతే మెజారిటీ ఉన్నాడో ఆడే పాలించేలా రాస్తే ఈ అణగారిన వర్గాలు పీఠం ఎక్కుతాయని ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని రాసి మనం అనర్శిస్తే మనం ఇన్ని వేల మంది ఇన్ని కోట్ల మంది ఉండి ఇంకా కుర్చీ పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తామండి? ఎవరిదండి తప్పు? మన నెత్తి మీదకి మళ్ళీ తొక్కేవాళ్ళు కాదండి, మళ్ళీ తొక్కేవాళ్ళని నెత్తినెక్కించుకునే మంద కాదా? అవునా కాదా చెప్పండి. నేను ఒకవేళ మాట్లాడిన దాంట్లో తప్పుంటే మీ తమ్ముడు అనుకుని క్షమించండి. కానీ మా బాధ మా వేదన ఏంటి? ఈ కర్మ ఈ జాతులకు ఏంటి కర్మ శాసించగలిగే? ఈ రోజున ఏ పార్టీ అయినా సరే కాపులు లేకుండా పార్టీ నడిచే ఒక్క పార్టీ చూపించండి. ఈ బ్రాండ్కి ఇదైన ఈ మేసానికి ఏం చదువుతాను నేను? కాపులకు ఏదో పార్టీ చేయటం ఏంటండి? మీరు లేకపోతే ఏ పార్టీ లేదు. ఏ కులం వాళ్ళు వచ్చి ఈ రోజున కార్పొరేటర్లుగా లేకపోతే చైర్మన్లుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా పోటీ చేయని జనమేరి కాపులు లేకపోతే? ఎవరో మనకి ఇచ్చే భిక్ష కాదది, అది మన బలం అని మనం తెలుసుకున్న రోజున మన కోసం ప్రాణాలు తెగించి పోరాడుతున్న ఇలాంటి నాయకులు మళ్ళీ మళ్ళీ వస్తున్నప్పుడు కూడా ఆ నాయకులను అడ్డుకోవడానికి కొన్ని వందల శక్తులతో ఈ రోజున ప్రయత్నిస్తూ ఉంటే ఏం చేస్తున్నాం మనం? ఇప్పటికి ఇంకా మనం కూడా ఏదో పార్టీ ఏదో ఒక నాయకుడు కాపలా కాసేవాళ్ళంగా ఉందామా? ఈ జనానికి అణగారిన వర్గాలకి కాపు కాసేవాళ్ళం ఉందామని ఒక్కసారి నేను ఈ మీడియా ద్వారా నేను ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ ఈ దేశంలో ఉన్న కాపులందరూ కూడా నేను చూటుగా ప్రశ్నిస్తున్నాను. మీరు నిలబడండి ముందు,
మీ వెనకాతల మిమ్మల్ని నిచ్చెనెక్కించడానికి మాలాంటోళ్ళు ఎంతో మంది ముందుకొస్తాం. మీలో లేకపోతే, మీలో ఎక్కాలనే తపన లేకపోతే ఎంతసేపు తొయ్యగలుగుతాం అండి? వెనకలించి ఎంతసేపు తోస్తారండి? సిగ్గు ఉండాలి. ఎవడో కోన్ కేసు గొట్టగాడు చెప్పాడు, ఎవడో లఫూట్ గాడు వచ్చి కేసు పెడతానన్నాడని ఈ మీటింగ్ రాకుండా ఇంట్లో దాకున్న వాడికి ఉందా సిగ్గు అని అడుగుతున్నాను నేను. ఎందుకండి ఎంతకాలం బ్రతుకుతామండి? మా ఆది 20 సంవత్సరాలు. కోవిడ్ వచ్చి కొన్ని లక్షల మందిని తీసిపోయింది, అందులో మనం లేవు సంతోషించాం. అందులో పోతే ఎంతకాలం భయపడతామండి? ఎవడండి కేసులు పెట్టేది? కాపు కాసే వంశం. ఏమండి దళితులు ఎందుకు అనగాని వాళ్ళు అయ్యారు? ఎందుకు అంటున్న వాళ్ళు అయ్యారంటే, అప్పట్లో రాజులు ఒక రాజ్యాన్ని చేయించి ఆ రాజ్యంలో పాలకులుగా ఉన్న వాళ్ళని ఊరి చివరికి నెట్టారు. ఆ నెట్టిన దానిలో భాగస్వాములు గత పాలకులు, ఆ పాలకుల వారసులు దళితులు. ఈరోజు మేము గెలిపిస్తున్నాం, మీరు పాలకులు అవ్వండి, మీ వెనక సైన్యాధ్యక్షులుగా మేము ఉంటాం. ఎవరు చెప్తారండి ఇంతకన్నా? 4%, 5% జనం ఈ రాజ్యాన్ని వెళ్తున్నారు. మెజారిటీ ప్రజలు వెళ్ళాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగా అన్నారు. ఆ కలల్ని నిజం చేసే విధంలో మీరు ముందడిగేయండి. మీ వెనకాల నడ్డానికి మీ తమ్ముళ్ళుగా మేము సిద్ధంగా ఉంటామని వండవీటి మోహన్ రంగా గారి పాదాల సాక్షిగా ఈరోజు మీ అందరికి తెలియజేస్తున్నాం. మనందరికీ హక్కులు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ని మర్చిపోవద్దని, దళితుల్ని శత్రువులుగా తక్కువలుగా చూడకుండా నిజంగానే ఒక పెద్దని అన్నట్టు మమ్మల్ని తమ్ముళ్ళుగా చేర తీసుకుంటే పెద్దన్నలుగా గౌరవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీకు తెలియజేస్తున్నాను. నేను ముగిస్తున్నానండి. బోలు అంబేద్కర్ మహారాజ్ కి, బాబాసాహెబ్ మహారాజ్ కి, వంగవీటి మోహన్ రంగా జోహర్ కాదండి, జిందాబాద్. ఇప్పటికే కాదు ఎప్పటికీ మన మనసుల్లో ఆయన బ్రతికే ఉంటాడు. జిందాబాద్, 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 జిందాబాద్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం కల్పించిన పెద్దలందరికీ పాదాభివందనం తెలియజేస్తూ థ్యాంక్ యూ.